వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి. రామాయణ ప్రశ్నలు జవాబులు పార్ట్ 17కి స్వాగతం. ఈ వృత్రాసురుడిని వధించడం వల్ల ఏమి జరిగింది? ఇంద్రునకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుడిని దేవతలందరూ ఏమి చేశారు? బ్రహ్మహత్యాపాతకం వల్ల అపవిత్రంగా ఉన్న ఇంద్రునికి గంగా తీర్థములతో మంత్రోపదేశమైన కలశోధక తీర్థముతో స్నానం ఆచరించి పవిత్రం చేశారు. ఆ ప్రదేశంలో ఇంద్రుడిని పవిత్రం చేసినందుకు ఇంద్రుడు ఏమి చేశాడు? నన్ను పవిత్రం చేసిన ఈ దేశమునకు మలద కరుష అనే పేర్లతో ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతో తులతూగుగాక అని వరమునిచ్చాడు. విశ్వామిత్రుడు ఆ మలద కరుష గురించి ఇప్పుడు ఎలా ఉంది అని తెలియజేశాడు. కొంతకాలం తర్వాత ఈ ఏనుగుల బలం గల తాటకి యక్షిణి ఉంది అని తెలియజేశాడు. తాటకి భర్త పేరేమిటి? సుందుడు. తాటకి కుమారుడు ఎవరు? మారీచుడు. తాటకి సుందుడు మారీచుడు ఏమి చేసేవారు? అక్కడి ప్రజలను నిరంతరం బాధ పెడుతున్నారు. విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఏమి తెలియజేశాను? ఆ తాటకిని సంహరించి అక్కడి ప్రజలను రక్షింపమని తెలియజేశాను. విశ్వామిత్రుడు ఆ విధంగా చెప్పిన వెంటనే శ్రీరాముడు ఏమని అన్నాడు? అబల అంటున్నావు, యక్షులు పరాక్రమవంతులు కారని ప్రతీతి కదా, మరి ఈ తాటకకి 1000 ఏనుగుల బలం ఎలా అన్నాడు. మరి ఆ తాటకకి ఏ విధంగా 1000 ఏనుగుల బలం లభించింది? వర ప్రభావం వల్ల.